దీపావళి పండుగ బయటంతా చిమ్మచికటి అనుకోకుండా పోలీసులకు ఫోన్ వచ్చింది. అవతలి వైపు నుంచి ఓ వ్యక్తి కంగారు పడుతూ ఫోన్ చేశాడు. తమ ఇంట్లో చోరీ జరిగిందని అర్జెంట్ గా వచ్చి దొంగలను పట్టుకోవాలని ఫోన్ కట్ చేశాడు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ అయిన వస్తువులను ఆరా తీశారు. ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన జవాబు విని నివ్వెరపోయారు. ఓవైపు కోపం, మరోవైపు విచిత్రపు సమాధానంతో లోపల నవ్వుకున్నారు. ఇంతకు అక్కడ ఏం దొంగతనం జరిగింది, ఆ దొంగ పోలీసులకు ఏం చెప్పాడో తెలుసుకుందాం. उत्तर प्रदेश हर्दोई जिला हर्दोई की चंद्र विजय वर्म अने व्यक्ति यूपी 112 हेल्प लाइन को फोन तन इंट दन जन फिर घटना स्थला चेरको विजय वर्म इंट केजी बंगाल पोयानी अवाक बंगाल वसम सिद्धे बैठक वेली मद्यम तागोचा वेदा चूस्ते बंगाल कमी తన బంగాళదుంపలను దొంగతనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. మధ్యం మధ్యలో విజయవర్మ ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక విజయవర్మ ఫిర్యాదును పోలీసులు రికార్డ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు తాగున్నారా అని పోలీసులు అడిగిన ప్రశ్నకు విజయ్ అవును అని సమాధానం ఇచ్చాడు. అవును, నేను రోజంతా కష్టపడతాను, సాయంత్రం పానీయం తీసుకుంటాను, అయితే ఇది ఆల్కహాల్ గురించి కాదు, ఇది పోయిన బంగాళదుంపల గురించి అని సమాధానం ఇచ్చాడు. ఈ ఘటనపై ఖచ్చితంగా దర్యాప్తు చేయాలని పట్టుబట్టాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో జనాలకు నవ్వు తెప్పిస్తోంది. ప్రస్తుతం ये वीडियो वायरल का मारेंगे. बताओ क्या विवाद है? विवाद ये है कि मैं आलू यहाँ 4 बजे आके आए घर में छोल के रखे गए थे. कि मैं सोचा कि मैं अपना खा पी के आऊंगा बनाऊंगा के अच्छा। आलू मेरे गायब हो गए. ठीक, ये मेरे घर का विवाद है. अच्छा, आलू किसने चोरी करे तुम्हारे? अब ये पता नहीं, वो जाँच कर रही है. आलू कितने थे तुम्हारे? आलू जो भी हो मैं अकेले टाइम से बना के रखे. नहीं, फिर भी कितने होंगे आलू तुम्हारे? 1 किलो 2 किलो 300 ग्राम 250-300 ग्राम. अच्छा, आलू चोरी हुए हैं, किसने करे हैं, उसका नाम नूम पता है कुछ? अब यही तो पता है, ऐसा कैसा पता करते हैं. अच्छा, कौन सी दारू पियो आप? दारू यही है, ठेके वाली. और क्या? अच्छा, नशे में हो? नशा है, थोड़ा बहुत है. पौवा खाने की मेहनत करते हैं, मजदूरी करते हैं, पी लेते हैं. अच्छा अच्छा अच्छा.